బతుకమ్మ ఉత్సవాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. తెలంగాణ వాళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ బతుకమ్మను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. బహ్రెయిన్, డెన్మార్క్ లో జరిగిన మన బతుకమ్మ ఉత్సవాల్లో జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలంతా సంతోషంగా బతుకమ్మ పండుగ వేడుకను జరుపుకున్నారు. ఆటపాటలతో సందడి చేశారు. ఇవాళ కువైట్ కానీ బహ్రెయిన్ కానీ మూడు దేశాలు ఇక్కడే చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఎంత ఎక్కువ కలుసుకుంటే మాకంత ఎక్కువ మా బాధ్యత గుర్తొస్తుంది. నిరంతరం హరిప్రసాద్ అన్న లాంటి వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్ చేసి సమస్యలు చెప్తా ఉంటే వీలైనంత ఎక్కువ పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ దూరంతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోని ఇంకా కొన్ని సమస్యలు సాల్వ్ కాకుండా ఉంటున్నాయి. ఎందుకంటే అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండవు, కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా ఇక్కడ చనిపోతే వేరే దేశాల వాళ్ళేమో ఫ్రీగా డెడ్ బాడీని వాళ్ళ దేశానికి పంపిస్తారు. మన భారత ప్రభుత్వం ఏమో కిలోల చొప్పున జోకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో పంపినా కూడా డబ్బులు తీసుకొని మరి పంపేటటువంటి పరిస్థితి. వేరే దేశాలు ఎట్లయితే బాధ్యతగా తమ ప్రజలను వెనక్కి పంపుతాయో అట్లా పంపే విధంగా నా వంతు ప్రయత్నం కూడా నేను చేయబోతా ఉన్నాను. దాంతో పాటు అక్కడ మన తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ డే జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం చేస్తే ఇక్కడ మన బహ్రెయిన్ ఉన్న తెలంగాణ బిడ్డలు రక్తదానం చేసినటువంటి విషయాన్ని కూడా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. దాంతోపాటు మరి ప్రతి క్యాంప్ లో కూడా వినాయకుడి విగ్రహాలను చాలా మటుకు హరిప్రసాద్ గారు శ్రద్ధ తీసుకొని పెట్టించడం జరిగింది.